మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఆర్టిస్ట్ లలిత రెడీగా ఉన్నారండి టేస్టీ వెరైటీ చేయడానికి. మరి అదేంటో చూసేద్దామా. హాయ్ అండి, నేను మీ లలితని. ఈరోజు జస్ట్ మినిట్ లో ఓ మంచి వంట మీకు నేర్పించడానికి వచ్చేసాను. అదేంటంటే సాగో వెజ్ కట్లెట్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సాగో వెజ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గు బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఉడికించిన బంగాళాదుంప కొంచెం మ్యాష్ చేసుకున్నాము, ఇది ఒక బౌల్ లో వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యం తీసుకుంటున్నాము, గోబీ అండి, కాలీఫ్లవర్, బీన్స్ తీసుకుంటున్నాము, క్యారెట్, చిల్లీ, అల్లం, కొంచెం ఉప్పు, తగినంత చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం, తరిగిన కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇది చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ గ్రీన్ కలర్లో, సిలాంత్రో ఇంకా క్యారెట్ ఇవన్నీ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. వెజిటేబుల్స్ అన్నీ ఇలా సన్నగా తరుక్కొని మంచిగా ఇందులో కలుపుకొని ఇలా తయారు చేసుకోవాలంతే. ఇదంతా చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా చేయాలి. తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం మీద పెట్టుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే కదా ఫ్రై అయ్యేది. ఇలా ఇంకా రెడీ చేసుకుందాం. ముందు ఇలా రోల్ చేసుకోవాలి రౌండ్గా, తర్వాత మనకు కావాల్సిన షేప్లో ప్రెస్ చేసుకోవాలి కట్లెట్ లాగా. మళ్ళీ ఆయిల్ వేసి ఇది ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఇవి రెండు వేగిపోయాయి, ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాము. ఈ
నేను ఈటీవీలో మంచమంత సీరియల్లో చేశాను నాకు ఆ రోల్ లల్లి క్యారెక్టర్ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఇప్పటికి నన్ను జనాలు గుర్తుపడుతున్నారు నాకు 2 ఇయర్స్ బ్యాకే నాకు మ్యారేజ్ అయ్యింది ముంబై వెళ్ళిపోయాను నేను అయినా ఇప్పటికి గుర్తుపడుతున్నారు ఇప్పుడు ఈ కట్లెట్ ని మనం తిప్పుకుందాం మామూలుగా మనం కట్లెట్ చేసుకుంటూ ఉంటాము కానీ ఇందులో డిఫరెంట్ గా సగ్గు బియ్యం యాడ్ చేశాను హెల్తీగా కూడా ఉంటుంది ఇది కూడా రెడీ అయిపోయింది నేనైతే డైటింగ్ అలాంటివి ఫాలో అవ్వను కాబట్టి నూనె యాడ్ చేసేస్తున్నాను ఎక్కువగానే మీరు డైటింగ్ కాన్షియస్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు కూడా వేగిపోయాయి తీసేద్దాం మనం చూసారు కదా చూస్తూ ఉండగానే అయిపోయాయి చాలా తొందరగా అయిపోయే రెసిపీస్ అన్నమాట ఇది ఇది కూడా తీసేస్తున్నాను చూసారు కదండి చూస్తూ ఉండగానే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది దీని మీరు తయారు చేయాలనుకుంటే తయారీ విధానం ఇంకోసారి సాగో వెజ్ కట్లెట్ తయారు చేసే విధానం ముందుగా సగ్గు బియ్యం నానబెట్టి ఉంచాలి ఉడికించిన బంగాళ దుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో నానబెట్టిన సగ్గు బియ్యం తరిగిన కాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ తురుము తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం చాట్ మసాలా జీలకర్ర పొడి నిమ్మరసం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్స్ లో ఒత్తుకొని పెనం పై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే సాగో వెజ్ కట్లెట్ రెడీ సాగో వెజ్ కట్లెట్ వేడివేడిగా ఉంది నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుందండి సగ్గు బియ్యం చాట్ మసాలా ఇవన్నీ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి ఇందులో ఒక సీక్రెట్ చెప్పమంటారా సాస్ తోని గ్రీన్ చట్నీ తోని బాగుండొచ్చు కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదండి జస్ట్ ఎ మినిట్ లో మన రెసిపీ నెక్స్ట్ వీక్ మరో మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను బాయ్ ఓకే మరి లలిత చేసిన ఒక టేస్టీ వెరైటీ చూసేసారు కదా అండ్ రాజు గారు రెడీగా ఉన్నారు మనకి కార్వింగ్ చేసి చూపించడానికి అది కూడా చూసి నేట్ చేసుకుందాం స్టార్ట్ చేద్దామా రాజు గారు ఓకేనండి సో ఏం చేస్తున్నారు ఈ రోజు బీట్రూట్ పై ఒక ఫ్లవర్ షేప్ లో అట్లా పెటల్స్ వేసేసుకుంటాం ఓ సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో పై పెటల్స్ కి మొత్తం కలర్ మొత్తం కలర్ రాదండి సో కొంచెం ఆ బోర్డర్ లో వస్తుంది ఆ పై దానికి ఒక దానికి మొత్తం కలర్ వస్తుంది మొత్తం కలర్ వస్తుంది కింద వాటి అన్నిటికీ కొంచెం అడ్జస్ట్ లో వస్తుంది yes బాగుంది కానీ సో మనం మనం తీసుకునే బీట్రూట్ ని బట్టి రోస్ అనేది మారుతూ ఉంటాయండి ఓకే సో కొంచెం ఇలాంటివి చేసుకోవాలంటే కాస్త పొడుగ్గా ఉన్న బీట్రూట్స్ తీసుకోవాలి ఆ వాటికి కొంచెం పెటల్స్ ఎక్కువగా వస్తాయి లుక్ కూడా బాగుంటుంది రౌండ్ అయితే మనకి అంత ఎక్కువ రావు కదా ఆ డిస్‌ప్లే లో కూడా కొంచెం రౌండ్ ఫ్లాట్ గా కనిపిస్తుంది ఫ్లాట్ గా ఆ పొడుగుగా లేకపోతే కొంచెం ఓవల్ షేప్ లో ఉంది ఓకే
సో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మరి ఫ్రిజ్ లో పెట్టి కాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటిని చేస్తే ఓకే అండి సో బీట్రూట్ తో ఫ్లవర్ రెడీ అండి చాలా బాగుంది రాజు గారు